అదే గనక చేస్తే రాష్ట్ర మొత్తం కూడా కొత్త కొత్తలై ఉడికిపోయి నిన్ను ఎక్కడన్నా కానీ పట్టుకుని ఉడక పెడతారు జనాలు. రాజధానిలో ల్యాండ్ ఫుల్లింగ్ ఏంది, రోడ్లు అక్కడ తప్పు చేయడం ఏంది? ఒకసారి ఏం చేశారు, ఎలాంటి తప్పులు లేవని చెప్పని నిరూపించారు, మళ్ళా క్రియేట్ చేసి మళ్ళా ఎలా కేసులు పెట్టాలని చెప్పి మళ్ళా అది A1 A2 అని చెప్పని పేపర్లో రాస్తున్నారు. కాబట్టి ఇదే కానీ జరిగితే రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా చేయాలో నిరాకరిగా చేస్తారని చెప్పి కూడా తెలుస్తారు. సత్యన రామకృష్ణారెడ్డి ఆల రామకృష్ణారెడ్డి వాడికి మైండ్ కూడా సరిగ్గా ఉండదు, ఏం మాట్లాడతాడో తెలియదు. వాడు రిపోర్ట్ ఇస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టడం చేయాలా, ఆధారాలు తీసుకోవాలా? నిన్న కూడా పెట్టారు, ఏమీ లేదు. మరి మీ ముఖ్యమంత్రి తెలియతే అక్కడ ఏ విధంగా ఉన్నాయో దీనిలో అర్థం అని చెప్పడం తెలియజేస్తాను. నిన్ను రేపు శాశ్వతంగా కూర్చిపెట్టాలని చెప్పి తెలియజేస్తాను. ఇదే ఫస్ట్ లాస్ట్, ఇక నీకు చరిత్ర లేదని చెప్పి కూడా తెలియజేస్తాను. మనుషుల్ని మనుషులు పీకుండే రోజులు ఈ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కాని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దొబ్బి చేసి తగలబెట్టే పరిస్థితి అంత కడుక్కుంట ఈరోజు ప్రజల్లో ఉంది. ఇది ఒక రోజుగా ఎప్పుడో త్వరలోనే బయటపడిపోతా ఉంది. ఎందుకంటే సామాన్యులు గురించే పరిస్థితి లేవు. ఏదెత్తుకున్నా కానీ ధరలు ఆకాశాలు అడుగుతున్నాయి. చూస్తే ప్రభుత్వం వేధిస్తూ ఉంది. ఒక్కొక్క కరెంట్ ఛార్జీలు, ఒక్కొక్క ఇంటి పనులు, ఒక్కొక్క చెత్త పనులు ఈ విధంగా వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను వేధిస్తూ ఉంది. ఇదంతా కూడా త్వరలోనే బయటపడబోతాయి అని కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసేటువంటి అన్యాయాలన్నీ కూడా ఏ రోజైనా కానీ వాళ్ళు అనుభవించే తప్పుడు. వాళ్ళు శాశ్వతం అనుకుంటారు, శాశ్వతం కాదు. ఈ రాబోయే 2 సంవత్సరాల తర్వాత ఎవరు ఏమేమి చేశారో వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతే తప్పక ఏ పుట్టలో ఉన్నా కానీ వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఎవరెవరు ఏమేమి పాపాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా రేపు అనుభవించాల్సిందే. గత ప్రభుత్వంలో చూశారు మంచి తనం తప్పు చేయకూడదు, అభివృద్ధి చేయాలా అని. దానికి వ్యవస్థగా ఈరోజు వాళ్ళు ఏమైతే నేర్పిస్తున్నారో అవన్నీ కూడా రేపు వాళ్ళు తప్పకుండా చూస్తారు, చెవి చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలు ఏం చేసినా పార్టీ భయపడేది లేదు, ఎవరికి కూడా భయపడేది లేదు. మీరు లోపలేస్తారాయండి, ఏమైనా చేయండి. ఈ 2 సంవత్సరాల తర్వాత దీనికి వడ్డీ వడ్డీగా వేసి మీరు అనుభవించక తప్పదు. ఇవన్నీ కూడా రాసి పెట్టుకుని ఖచ్చితంగా వచ్చిన తర్వాత చేయబడినటువంటి కార్యక్రమం ఇవ్వేనని చెప్పి కూడా తెలియజేస్తూ ఒక్కొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటూ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా అనుభవించాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఈ తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని కక్షాలుంటే కానీ దీనిలో ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ బుద్ధి వచ్చే విధంగా జడ్జి డెసిషన్ తీసుకున్నారు, ఆధారాలు ఏమీ లేవు. ఆయన సంస్థకి ఒక పేరు నారాయణ అంతేగాని ఆయన షేర్లన్నీ కూడా వాళ్ళ పిల్లల పేరు పెద్ద రాసేసి పంతాలలోనే మంత్రి ఎప్పుడైతే తీసుకున్నారో ఆ సంస్థలోంచి బయటకు వచ్చారు. మరి బయట వచ్చినటువంటి వాడిని ఆయన సంబంధం లేదు. ఎంతో మంది ప్రిన్సిపల్స్ ఉంటారు, 1000 మంది ఉంటారు. ప్రిన్సిపల్ ఏంది, ఆయన మెసేజ్ పెట్టేది ఏంది, ఎంత విచిత్రంగా ఉంది, దగ్గర ఆధారం లేదు. కాకపోతే వీళ్ళు ఆ ప్రిన్సిపల్ నారాయణకి మెసేజ్ పెట్టారు, దాని మూలంగా నారాయణ సంబంధం అని చెప్పి ఈ పోలీసులు అక్కడ కాపు కాసి ఆయన చిత్తూరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ద్వారా పరిస్తే మ్యాజిస్ట్రేట్ గుర్తుండే విధంగా వేయించారు, వదిలేశారు. వీళ్ళు కేసు తెలుస్తుందా పరిపాలించే
శక్తి లేదు, లేకపోతే తెలుసుకునేటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తంలో ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేశారు, మనం ఏ విధంగా చేయాలా, ఇంకా బాగా చేయాలనేది లేదు. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఈ అపోజిషన్ వాళ్ళని ఏ విధంగా లోపలేయాలని చూస్తున్నాడు. కానీ ఈరోజు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా కొంచెం కూడా ఈ ముఖ్యమంత్రి బుద్ధి లేదు. మరో శ్రీలంక లాగా తయారవుతున్నాం.